యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే 129వ వర్ధంతి మోత్కూరులో ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి గడ్డం నరసింహ, బీఆర్ఎస్ఎస్ పట్టణ అధ్యక్షుడు అవిశెట్టి సుధాకర్ యాదవ్, నాయకులు బయ్యాని రాజు, గుండగోనిం రామచంద్రు, హరిప్రసాద్ భిక్షం, ఎంఆర్పీఎస్ నాయకులు కూరెల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతిని బీసీ సంఘం ఆధ్వర్యంలో మోత్కూరులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం మనువాదం ఇప్పై పోరాడినటువంటి మహనీయుడు పూలే, మరి ఆయన బీసీల కోసం చేసినటువంటి చరిత్ర చిరస్మరణీయం. ఈరోజు బీసీలమని చెప్పుకోగలిగినటువంటి ఏకైక నినాదం ఏదైతే ఉందో అది మరి పూలే గారు పెట్టినటువంటి భిక్ష. మరి దానిని ముందు పెట్టుకొని మరి ఆయన దగ్గరి శిష్యుడైనటువంటి అంబేద్కర్ గారు మరి ఈరోజు పూలేనే గురువుగా తీసుకొని మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన కులాల కోసం ఈరోజు భారత రాజ్యాంగం లోపల మనకు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్ల ఫలాలతోని ఈరోజు మనం భారత రాజ్యాంగాన్ని మనం అమలుపరుస్తున్నాం. మరి ఆ ఫలాలని మనకు అందించినటువంటి పూలే అంబేద్కర్ యొక్క ఆశయాలను సాధించడం లోపల బహుజనులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘం తరఫున గడ్డం నరసింహ గారు కోరటం జరుగుతుంది.